नमस्कार केएनएन न्यूज़ की स्वागत యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ హబ్ నిజామాబాద్ వెబ్సైట్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇందులో పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్కు రానున్నాయని తెలిపారు. నిజామాబాద్లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. అతి త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామన్నారు. ఇతర జిల్లాల ఐటీ హబ్లతో పోల్చుకొని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీ హబ్ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్లో 750 మంది యువతకు అవకాశం లభించనుందన్నారు. ఇప్పటికే 200 పై చీలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని తెలిపారు. జిల్లాల్లో జరిగినటువంటి ఐటీ హబ్లతో కూడా మనం పోల్చి చూసుకొని అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటిని కూడా సరి చేసుకుంటూ ఇక్కడ మరిన్ని వసతులతోని చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే జనరల్గా ఖమ్మంలో ఐటీ హబ్ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకే ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో పీజీలు డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు డిగ్రీలు చేసినటువంటి పిల్లలు కొద్దిగా కంప్యూటరు వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సులు చేసినటువంటి ఎంతోమందికి కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్ 2లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందంటే దానికి ఇంటూ 4 మినిమం బయట ఉద్యోగాలు వేరే క్రియేట్ అవుతాయి. అంటే ఇవాళ ఇక్కడ 750 ఉద్యోగాలు నిజామాబాద్ పట్టణంలో మనం ఐటీకి సంబంధించి క్రియేట్ చేయగలిగినామంటే అట్లీస్ట్ ఇంటూ 4 టైమ్స్ అంటే 3 నుంచి 4 వేల మందికి బయట ఇతరత్ర ఉపాధి లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఐటీ హబ్తోని నిజామాబాద్ పట్టణంలో దాదాపు 4 నుంచి 5 వేల మందికి మనం ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నామంటే చాలా అద్భుతమైనటువంటి ప్రగతి. తెలంగాణలో మనం కలలు కన్నటువంటి ప్రగతి ఓన్లీ హైదరాబాద్లోనే కాదు ఇండస్ట్రీలు ఐటీ ఇండస్ట్రీలు అయినా వేరే అయినా జిల్లాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు కన్నటువంటి కలలన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి 750 సీట్లలో ఇప్పటికే గణేష్ అన్న ఎఫర్ట్స్తోని మరి 200 పైచిల్కు సీట్లలో ఆల్రెడీ ఒప్పందాలు జరిగిపోయినాయి. ఇంకా మొన్న నేను గణేష్ అన్న గారు మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మేమందరము ఒక జూమ్ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడితే చాలామంది మాట ఇచ్చారు మేము నిజామాబాద్ వస్తాము నిజామాబాద్ ఐటీ హబ్లో పెట్టుబడి పెడతామని. సో 750 సీట్లు అయితే వెంటనే పూర్తవుతాయి అనే విశ్వాసం నాకు ఉన్నది. అయితే గణేష్ అన్న చాలా మంచి ఆలోచన చేసి ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి సముదాయాన్ని 4 ఎకరాల జాగాలో ఒక పక్కకు దీన్ని కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంచి డిమాండ్ వస్తే మిగతా 2 ఎకరాలలో మళ్ళా వెంటనే ఇటువంటిదే రెప్లికా ఇంకొక టవర్ కూడా కట్టి మరొక 750 నుండి 1000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఆలోచనతోనే కట్టడం జరిగింది. సో భవిష్యత్తు మీద మంచి ప్రణాళికతోని నిర్మాణం చేసినందుకు చాలా శ్రద్ధతోని దగ్గరుండి మరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి మా ఈ మొత్తం ఎఫర్ట్లో ఎన్ఆర్ఐ మిత్రుల్ని బాగా మోటివేట్ చేసి ఉత్సాహపరిచి చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నటువంటి మహేష్ బిగాల అన్న గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా మేయరమ్మ చాలా శ్రద్ధ పెట్టి మరి చుట్టుపక్కల ఉండేటటువంటి పార్కింగ్ ఇష్యూస్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే రేపు మరి ఇక్కడ 750 మంది పనిచేస్తే ఎన్ని బైకులు పార్క్ చేయాలి ఎన్ని ఆటోలు వస్తాయి ఎన్ని బస్సులు వస్తాయి ఇవన్నీ అంశాలను కూడా ఇప్పటి నుండే వారు ఆలోచన చేసి మరి అవన్నీ కూడా శ్రద్ధ పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ యువతీ యువకులకు మంచి వార్త ఇది. త్వరలోనే ఐటీ హబ్ ఫినిష్ చేసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని కూడా మేము వారి సమయం తీసుకొని ఆహ్వానించి నిజామాబాద్ జిల్లా కూడా
తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకో నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేస్తాం అంటే అది ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది డిగ్రీ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ తో ఐటి హబ్ ఒప్పందం చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మనకు కేవలం ఉద్యోగాల కల్పనే కాకుండా టాస్క్ అనేటటువంటి సెంటర్ ని పెట్టాం అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కూడా పెంచేటటువంటి సెంటర్ ని పెట్టాం కాబట్టి ఐటి హబ్ తోని స్థానికంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతోని కూడా ఒప్పందం చేసుకోవడం జరుగుతదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరింత అభివృద్ధి నిజామాబాద్ జిల్లా సాధించాలని చెప్పి సాధించడంలో ఎప్పుడు మనం ముందున్నా ఇక ముందు కూడా మరింతగా ముందుకు వెళ్తాం ఇది ప్రారంభం మాత్రమే మంచి పరిశ్రమలు వస్తా ఇంకా కూడా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్ కోసం కూడా ప్రయత్నాలు మనం మొదలుపెట్టినాం సో ఇవన్నీ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నిజామాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను ప్రతి పేదోడి సొంతింటి కల సహకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్న వారికి శనివారం బిల్లులు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించి ఇల్లు నిర్మించుకున్న వారికి 30 కోట్ల రూపాయల బిల్లులు మంజూరైనట్లు స్పీకర్ పోచారం తెలిపారు. బిల్లులు తీసుకున్న వారందరూ తమ ఇళ్లను పూర్తిగా నిర్మించుకోవాలని సూచించారు. నసరుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ సంబంధించి 33 కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉండగా 8 కోట్ల రూపాయలు మంజూరు కాగా మరో 25 కోట్లు రావాల్సి ఉందన్నారు. సొంత జాగాలు కట్టుకున్నటువంటి వారికి మొత్తం కాన్సెస్ మొత్తం మీద 30 కోట్లు వచ్చినాయి. అందులో నిజామాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు ఉన్నాయి, కామెడి జిల్లాలో కొన్ని మండలాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా కామారెడ్డి జిల్లా ఉన్నటువంటి నసరుల్లాబాద్, బీర్పూర్, బాన్సువాడ టౌన్, బాన్సువాడ మండలం ఇవన్నీ కలుపుకొని దాదాపు 8 కోట్లు వచ్చినాయి. ఇంకా రావాల్సింది ఉంది. ఇంకా దగ్గర దగ్గర రికార్డ్ అయిన కాడికి 33 కోట్లకే 8 కోట్లు వచ్చినాయి. ఇంక 25 కోట్లు రావాలి. అది కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ 25 కోట్లు కూడా తెప్పియడం జరుగుతుంది. కొంతమంది చెక్ రూపేనా ఆ చెక్ తీసుకుపోయి మీ అకౌంట్ తీసుకోవచ్చు, రేపటి ఈ రోజు క్యాష్ తీసుకోవచ్చు. కొంతమందికి డబ్బుల రూపేనా ఆ విధంగా కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు కామారెడ్డి 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్ లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు. డిటిసిపీ లేఅవుట్ కలిగిన ప్లాట్లు, గృహాలను ఎన్ఆర్ఐలు కొనుగోలు చేయవచ్చని కోరారు. జిల్లా ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్ ఫ్రీ బీడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ మాట్లాడారు. 44 నెంబర్ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్ లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరణి టౌన్షిప్ లో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. వేలంలో పాల్గొనేవారు 10,000 రూపాయలు కలెక్టర్ కామారెడ్డి పేరిట ఈఎండి చెల్లించాలని సూచించారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం, కల్వాటుల నిర్మాణం, రక్షణ గోడ్ల నిర్మాణం పనులు చేపడతామన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. డిటిసిపి లేఅవుట్ కలిగిన ప్లాట్లు, గృహాలను ఎవరైనా కొనుగోలు చేయవచ్చని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అండ్ మంచి ఒక ఆస్తి ఉండిపోతుంది. సో ఫ్యూచర్ లో మీకు అది నచ్చట్లేదు, గ్యారంటీ ఇది హైదరాబాద్ అన్న ల్యాండ్ ఇది దీనికి అంటే చాలా రైజ్ అవుతుంది వాల్యూ. సో 10 ఇయర్స్ డౌన్ ది లైన్ యూ వాంట్ టు సేల్, యూ కెన్ ఆల్సో గో ఫర్ సేల్.
రిజిస్ట్రేషన్ ఇమిడియట్ గా పేమెంట్ కట్టిన తర్వాత సలహా అయినాక రిజిస్ట్రేషన్ మన రాజస్వగృహం మన డిపార్ట్మెంట్ ఏజెంట్ గారు సత్యనారాయణ గారు దగ్గర ఉండి మీరు గైడ్ చేసి చేపిస్తారు సో ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా మేము చూస్తాము సో జస్ట్ ఒకసారి అందరికి ప్లాట్స్ ఆల్రెడీ వేలంలో పోయినాయి ఇంకా మిగిలిన ప్లాట్స్ కి కూడా ఒకసారి మీరు ఒకటి గమనించాలని దట్ చాలా మంది అయితే ఇంటీరియర్ ప్లాట్ అనుకుంటారు అసలు ఇది ఈ లేఅవుట్ లో ఇంటీరియర్ ప్లాట్ కానీ కాదు ఏది కూడా ఎందుకంటే ఫ్రమ్ హైవే 200 to 300 మీటర్ లో అన్ని ప్లాట్స్ ఉన్నాయి సో ఆ విధంగా ఆలోచించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కూడా మంచిగా ఇది అవకాశం వాడుకోవచ్చు సో హౌసెస్ కి అయితే కన్స్ట్రక్షన్ కాస్ట్ కి కన్సిడర్ చేస్తూ కూడా చాలా తక్కువ రేట్ లో స్టార్టింగ్ ప్రైస్ ఉంది సో ఎగ్జాంపుల్ గా ఒక క్లాసిక్ హౌస్ అయితే లాస్టింగ్ కంప్లీటెడ్ పూర్తిగా కంప్లీట్ అయిన హౌస్ కి కూడా బేసిక్ కి 13,200 సో రేట్స్ కూడా ఏ హౌస్ కి ఎంత రేట్ వస్తుందో అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మేము స్టార్టింగ్ ప్రైస్ ఈ పాంప్లెట్ లో రాసి ఉన్నాము సో ఒక హౌస్ కట్టాలంటే ఈ కాలంలో సిమెంట్ స్టీల్ రేట్స్ మొత్తం రేజ్ అయిపోయినాయి సో ఆ తర్వాత లేబర్ అంతా ఈజీగా దొరకరు కట్టాలంటే 2-3 ఇయర్స్ పడుతుంది ఇక్కడ రెడీమేడ్ హౌస్ మీకు నాణ్యమైన క్వాలిటీ హౌస్ మీకు డైరెక్ట్ గా చాలా తక్కువ విలువలో విత్ ల్యాండ్ వస్తుంది సో చాలా మందికి గమనించాలి ల్యాండ్ కాస్ట్ ఒక మీరు హైవే పక్కన స్క్వేర్ యార్డ్ కాస్ట్ చూస్తే 20 lakhs 30 lakhs నడుస్తుంది వాటర్ ట్యాంక్ రోడ్ డెవలప్మెంట్ దానికోసం వీఆర్ ఆల్సో పర్సూయింగ్ అది కూడా వచ్చేస్తుంది సో ఈ వాల్యూ తీసుకుని వాల్యూ చూసుకుని అందరూ పార్టిసిపేట్ అవ్వాలని మేము కోరుతున్నాము సో జస్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకా ప్రెస్ మీడియా ద్వారా కూడా ఇది జనాలకి పోవాలని మా విజ్ఞప్తి జస్ట్ ఒకటే పాయింట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఏమవుతుందో తీసుకొని పార్టిసిపేట్ అవ్వచ్చు మీరు ఒక రోజులో సపోజ్ 20 ప్లాట్స్ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయి సో ఒకదానికి మీకు రాలేదు అదే టీడీతో మీరు నెక్స్ట్ ప్లాట్ కి వెళ్ళవచ్చు సో ఒక టీడీ మీరు ఒక ప్లాట్ మీకు ఆఫర్ లెటర్ వచ్చే వరకు అదే టీడీతో మీరు ఎన్నోసారి మీరు బిడ్డింగ్ కి పార్టిసిపేట్ అవ్వచ్చు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి లేదా మీన్స్ ఇది సాలరీ పర్సన్స్ ఉండాలి అటువంటివి ఏం లేదు మీకు కెపాసిటీ ఉంది మీరు 1 వీక్లోనే 1/3 ఇన్స్టాల్మెంట్ కట్టాలి అది మీకు కూడా మీన్స్ అది అయిపోలేదు మీరు బ్యాంక్ లోన్ అప్రోచ్ అవ్వచ్చు చాలా మంది బ్యాంక్ లోన్స్ ద్వారా తీసుకున్నారు దీన్ని సో ఈ విధంగా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్నారు సో ఈ సందేశం అందరికి పోవాలి అని నా విజ్ఞప్తి సో త్రూ యువర్ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుని తమ ప్రాంతానికి తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తేవాలని సూచించారు. సరస్వతి విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ విద్యాలయ 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటారు. విద్యార్థులు చేసే నృత్యాలను చూస్తూ ప్రేక్షకులు కేరింతలు కొడుతూ వారిని ప్రోత్సహించారు. ఈ మేరకు విద్యార్థులు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ కళల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ జాహ్నవి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో విద్యను మధ్యతరగతి కుటుంబాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు అనువైన అన్ని సౌకర్యాలు ఈ విద్యా సంస్థ అందుబాటులో ఉంచి నాణ్యమైన విద్యను అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్న తల్లిదండ్రులకు ఉన్న గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతిన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిర్సిల్లా రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. మహిళలు వ్యాధిన బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం 8 మార్చిన మహిళా దినోత్సవం నాడు 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు పగడపందిగా అమలు చేయాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సిఎస్ శాంతికుమారులతో కలిసి ఆరోగ్య, మహిళ, సిపిఆర్, శిక్షణ, కంటి వెలుగు, వడ్డీ లేని రుణాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఇటీవల కాలంలో రాజేంద్రనగర్లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం వల్ల రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. కరోనా తర్వాత కారణాలు తెలియకుండా, వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఆకస్మికంగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారని చెప్పారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో 19 సంవత్సరాల యువకుడు పెళ్లి వేడుకల్లో మరణించాడని తెలిపారు. సిపిఆర్ చేయడం వల్ల ఆకస్మికంగా గుండెపోటు వచ్చేవారిలో 50% మంది ప్రాణాలు కాపాడవచ్చని మంత్రి సూచించారు. అసంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రత్యేక సెక్యూరిటీలను పెన్షన్ల ద్వారా అందించడానికి భారత ప్రభుత్వం ఒక యోజనను ప్రారంభించింది. నిర్దిష్ట ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ఈశ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి మరియు ఈశ్రమ్ పోర్టల్ ద్వారా కార్డు కోసం సైన్అప్ చేయాలి. ఈ యోజన కోసం భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కార్డు దరఖాస్తు విషయంలో పలు గ్రామాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఉచితంగా చేయవలసిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రమ్ ప్రమాద బీమా కార్డును ఒక్కొక్కరికి వద్ద నుంచి 100 రూపాయల చొప్పున తీసుకుని డాటా ఎంట్రీ చేస్తున్నారు.
కార్డు 25 రోజుల తర్వాత గ్రామ పంచాయతీకి లేదా మీ ఇంటి వద్దకు వస్తుందని చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేఎన్ఎన్ ప్రతినిధి కామన్ సర్వీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అరుణ్ అలాగే ఎన్జీఓఎస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబులను వివరణ అడగగా పొందనలేని సమాధానం చెప్తున్నారు. ఎక్కడైనా తమ బృందం తప్పు చేసి ఉంటే మళ్ళీ అలా జరగకుండా చేసుకుంటామని తెలియజేశారు. అనంతరం తాడ్వాయి ఎంపీడీఓ రజ్వీర్ను వివరణ కోరగా ఈశ్రమ్ కార్డ్ డాటా ఎంట్రీ కోసం డబ్బులు వసూలు చేయొద్దని చెప్పామన్నారు. అలాంటి తప్పు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. డబ్బులు తీసుకొని కార్డు ఎంట్రీ చేయడం ఏంటని కేఎన్ఎన్ ఆధ్వర్యంలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తీసుకున్న వారందరికీ తిరిగి 100 రూపాయలు ఇచ్చేశారు. దీంతో కేఎన్ఎన్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు సామాన్య ప్రజలు. కార్డ్ ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి స్కీమ్ కింద రైతు బీమాకైనా దానికి 1 లక్ష రూపాయలు వాళ్ళని కాల్ చేయమని చెప్తుండే సిఎస్సి సెంటర్ వాళ్ళకి మమ్మల్ని కాల్ చేయమని అడుగుతున్నారు. అదొకసారి కాల్ చేసి చెప్పండి సార్. ఓకే ఏమైంది మేడం, 100 రూపీస్ వాళ్ళకి రిటర్న్ ఇస్తలేరా? రిటర్న్ ఇవ్వడం లేదు వాళ్ళకి అమౌంట్ మీద 100 రూపీస్ కట్టిందంట కదా. ఎవరు మాట్లాడండి సార్. నమస్తే సార్, నా పేరు ప్రవీణ్ రెడ్డి సార్. వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంపీడీ ఇచ్చారంటారండి సార్? సార్ వీళ్ళకి పర్మిషన్ ఎంపీడీ ఇచ్చారంటారండి వీళ్ళు? అదే సార్, ఎంపీడీ వచ్చిన చేస్తారు, మళ్ళీ 100 రూపీస్ కలెక్ట్ చేస్తారు సార్. మీ పేరు చెప్తారు సార్? మీ పేరు చెప్తారు సార్? లేదు లేదు, అదే అదే నేను అదే, నాకు పర్మిషన్ అయితే నేను ఎవరికి ఇవ్వను. వీళ్ళు మన వాళ్ళు కూడా కదా, మనకు సంబంధం లేదు వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళు డబ్బులు తీసుకున్న సంగతి ఎంపీడీ తెలుసు అంట సార్. మీ పేరు, మీ పోస్టింగ్ చెప్తాను సార్ ఒకసారి. నేను కాదనేది డిఎం అండి, సిఎస్సి డిఎంని సార్. పేరు సార్? అరుణ్. అరుణ్ అరుణ్ సార్. సార్ నేనెందుకు ఇస్తాను? నేనెందుకు మన విఎల్ఎల్ ఉన్నాక నేను ఎందుకు పర్మిషన్ ఇస్తాను? నాకు అదే ఇప్పుడు ఎంపీడీ కొత్త మాట్లాడతాను నేను. మనకు మనకు ఏపీఎల్ నంబర్ ఇచ్చి ఏపీఎల్ చేపించుకో మనకి ఇచ్చారు పర్మిషన్. అదే సార్, చటింపు లేదు, 100 రూపీస్ తీసుకుంటారు, ఇక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు, ఒక కార్డు జిరెక్స్ లేదు, ఏం లేదు. నా పేరు ఎందుకు చెప్తారు? అదే పర్మిషన్ ఎంపీడీ ఇచ్చారని చెప్పి నా పేరు, నా పేరు చెప్తాను. నేను రూపాయి వంచనీయ వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు అసలు. టీమ్ ఎవరు తెలియదు నాకు. ఎంపీ టూరిస్ట్ కాల్ వచ్చింది ఇందాక, అలా మీటింగ్ నడుస్తున్నట్టు ఈ రోజు మీటింగ్, సెక్రటరీ మీటింగ్ పెడుతున్నారు అన్న అందరికి. ఒక్కసారి మీరు అదే మండలం ఇది మా తాడవ మండలం సార్. ఒక్కసారి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళండి. నిన్న బ్రహ్మాడివాడు కూడా చేశారు సార్, ఇట్లా రోజుకొక విలేజ్ చేస్తుండ్రు. నేను చెప్పేది విన్నాను ప్రవీణ్ గారు. నేను ఆల్రెడీ గ్రూప్ లో క్లియర్ గా మెసేజ్ పెట్టినా మన సిఎస్సి వీళ్ళందరికి, ఈ శంకర్ జయ్యాన్ని ఏపీఎల్ దగ్గరికి వెళ్ళండి, నేను లెటర్ కూడా ఇచ్చాను మీ అందరికి. ఓకే, ఆ లెటర్ కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పాను. మన లెటర్ వేరుంటది, వీళ్ళ వీళ్ళు ఎవరో నాకు తెలియదు వస్తానికి. మీరు ఎంపీడీ దగ్గరికి వెళ్ళి సార్, మా డిఎం సార్ మా ఆల్రెడీ మీరు ఇట్లా నిన్న వీసీ జరిగింది, అక్షరం మన కలెక్టర్ ఎవరు వీసీ జరిగింది, ఈసారి చెయ్యమని చెప్పేసి. వీళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు, మీరు ఇక్కడికి వెళ్ళి ఎంపీడీ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇంత చేస్తున్నాం, వాళ్ళకి మాకు 100 రూపాయలు కూడా అవసరం లేదు సార్ అని చెప్పండి. కార్డు అయితే కస్టమర్ చార్జ్ తీసుకోండి, అది నో ఇష్యూ. మనకు కస్టమర్ తీసుకుంటే కార్డు ఇచ్చేయండి, దాన్ని చార్జ్ చేసుకోండి, అది వీరి ఇష్టం వాళ్ళ ఇష్టం. మనం ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఒకటి, మనం ఎంపీడీ దగ్గరికి వెళ్తే మీకు లాట్ వస్తుంది. వీళ్ళు నా పే రైట్స్ మనకి లేవు, ఎన్జిఓ చట్ట వాళ్ళు నా కాంపిటీషన్ మీ వీలు వేసేసి అడ్డుకుంటారు అని చెప్పేసి. మనం అడ్డుకునే హక్కు మనకు లేదు, వాళ్ళు చేసుకుంటారు చేసుకోండి మనకు సమాధానం. కానీ మనం ఉండగా వేరే వాళ్ళు అనేది మనకి ఇచ్చిన పర్మిషన్. వీళ్ళు స్మార్ట్ కార్డ్ ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు ఓన్లీ. అంటే వీళ్ళు ఎవరు ప్రైవేట్స్ అంటారు కదా వీళ్ళు?
ఎంత తీసుకోమన్నారు డబ్బులు? అది అది అంటే మీకు అంటే వాళ్ళకు డైరెక్ట్ వీళ్ళకు డబ్బులు తీసుకోమని చెప్పిన కదా. ఎంత తీసుకోమన్నారు చెప్పండి. ఎట్లా డబ్బులు సార్? యాక్చువల్ ఇది ఎట్లా అంటే ఇమీడియట్లీ మా దగ్గర వస్తే ఇప్పుడు మాది మీసేవ కానీ సిఎస్సి సెంటర్ లో కానీ వస్తే ఇమీడియట్లీ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే ఇమీడియట్లీ లామినేషన్ కార్డ్ వస్తుంది. ఒకవేళ తీసుకుంటే పెట్టిపోయి 50 రూపాయలు లామినేషన్ చేసుకొని తీసుకొని వాళ్ళ కార్డు ఇవ్వచ్చు. బట్ వీళ్ళకి ఏం లేదు, నమోదు వెంట చేసుకొని నమోదు చేసుకొని ఇచ్చేసి వాళ్ళ దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసుకోండి. లేదు ఇప్పుడు 100 తీసుకోమని ఎవరు చెప్పారు? 100 అని ఎవరు చెప్పారు? నమోదు చేసుకుంటున్నారు వాళ్ళు కార్డు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర కార్డు ఇచ్చి డబ్బులు తీసుకున్నాకంటే అదో లెక్క. ఇప్పుడు ముందే 100 డిపాజిట్ చేసుకుంటే ఎట్లా? వీళ్ళు ఎప్పుడు అంటే వీళ్ళ ముఖాలు వెళ్ళి వాళ్ళు నమోదు చేసుకొని పోయినారు, వీళ్ళ కార్డు వస్తుందా కాదా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.